హాయ్, అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? అయితే ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బ్రెయిన్ ఇంజురీ, హెడ్ ఇంజురీ. యూజువల్గా మనం హెడ్ ఇంజురీ అంటాము, అది ప్రాబబ్లీ బ్రెయిన్ ఇంజురీడు కావచ్చు. ఏంటి అని అంటే, అది బ్రెయిన్ లేకపోతే హెడ్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా దెబ్బ తగిలి దానికి ఏమవుతుంది అంటే డిస్ఫంక్షన్ అవుతుంది. డిస్ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే మాల్ ఫంక్షన్, సరిగా పనిచేయదు బ్రెయిన్. ఎందుకంటే బాడీకి మొత్తానికి ఇన్ఫర్మేషన్ని సరఫరా చేసేది బాడీలో ఏ భాగం కదలాలన్నా ఏ భాగం పనిచేయాలన్నా బ్రెయిన్ లేకపోతే హెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే చాలాసార్లు ఇవి ఎక్కడ జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతుంది హెడ్ ఇంజురీస్ అని అంటే, చిన్నపిల్లలు కింద పడిపోవడం వల్ల, లేకపోతే కార్ యాక్సిడెంట్స్, పెద్దలైతే బైక్ యాక్సిడెంట్స్, సైకిల్ నుంచి పడడము, లేకపోతే ఏదైనా చిన్న చిన్న బిల్డింగ్ నుంచి పడడము, లేకపోతే కింద పడడము, నడుచుకుంటూ పోయేటప్పుడు ఏదైనా రాయి తగిలి కింద పడిపోవడము, ఇలాంటి సమయంలో మనకు తలకి గాయం తగులుతుంది. అయితే అయితే అందరికీ తల పగలదండి, అందరికీ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అవ్వదు. కొంతమందికి రక్తం వస్తుంది, కొంతమందికి రక్తం రాదు, కొంతమందికి బొబ్బుడు వస్తుంది, కొంతమందికి అది కూడా రాదు. అసలు ఏం కానట్టు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటాము. అయితే కొన్నిసార్లు కన్ఫ్యూషన్ వస్తుంటుంది, అది మనకు అర్థం కాదు, కన్ఫ్యూషన్ వస్తుంది, లేకపోతే బ్లర్గా కళ్ళు సరి కనబడవు, అలా అవుతుంది, లేకపోతే మర్చిపోతూ ఉంటాం కొన్ని విషయాలు, ఇంకా సరిగ్గా ఫోకస్ చేయలేము, ఇరిటేషన్ అవుతుంటుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఏడుస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ఇంజురీకి కొన్ని లక్షణాలు. అయితే వీటిని మనం ఎలా కనిపెట్టాలి అని అంటే, మనం చూస్తే కనిపెట్టలేము కానీ ఎక్స్రే లేకపోతే సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ అనేది చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మనకు చిన్నపిల్లలకు దెబ్బ తాకినప్పుడు, లేకపోతే పెద్దలు దెబ్బ తాకినప్పుడు, అది బ్లీడింగ్ అవుతున్నప్పుడు, లేకపోతే పెద్ద బొడిపి వచ్చింది, పెయిన్ వస్తుంది అని అంటే, ఊరికే తల మసాజులు చేయించుకోవడం కాదండి, తలనొచ్చినప్పుడు ఖచ్చితంగా అది పర్సిస్టెంట్ కానీ కంటిన్యూస్గా, ఒకవేళ కనుక మనకు హెడ్ ఇంజరీ కనుక ఐ మీన్ తలనొప్పి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ మనము ఒకసారి స్కాన్ చేయించేసి న్యూరాలజీ డాక్టర్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్పెషలిస్ట్కి కానీ చూపించడం అనేది చాలా చాలా మంచిది. ఓకేనా? లేకపోతే ఏమవుతుందంటే, నేను నా జీవితంలో చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నా స్నేహితుడు ఉండేవాడు, నేను చదువుకునే టైంలో ఫస్ట్ ఇయర్లో, తను సైకిల్ మీద పోతున్నప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్స్ దగ్గర పడ్డాడు. అది పడ్డప్పుడు అంత చిన్న, అంటే అంత పెద్ద దెబ్బ ఏం కాదు, చిన్న దెబ్బ అది. అయితే తనకి ఎగ్జామ్స్ టైంలో మధ్య మధ్యలో తలనొప్పి వచ్చేదన్నమాట, తర్వాత హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేది. సో తను తలనొప్పి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ చదవలేకపోతున్నా అని చెప్పేసి మా అందరి ద్వారా అప్పుడప్పుడు, అరే ఒకసారి తల మసాజ్ చేయరా అంటే, మేము అప్పటికి మాకు అంత తెలియదు, అసలు కింద పడడం అనే విషయం కూడా మాకు తెలియదు. ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు వేడివేడి నీళ్ళు పోసుకొని స్నానం చేసేవాడు, అట్లా ఒకసారి కింద పడిపోయాడు అనమాట, వేడివేడి నీళ్ళు పోసుకొని స్నానం చేసినప్పుడు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లే బాత్రూంలో స్నానం చేసేటప్పుడు, వేడివేడి నీళ్ళు పోసుకొని స్నానం చేసేటప్పుడు తల బాగా నొప్పిలేసి కింద పడిపోయాడు. సో అప్పుడు అంటే మాకు తెలియదు, ప్లస్ వాళ్ళకి కూడా, వాళ్ళ పేరెంట్స్కి కూడా అర్థం కాలేదు, వాళ్ళ సిస్టర్స్కి అర్థం కాలేదు. తర్వాత ఏమైందనంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏం చేశారు అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ తను అడిగాడనమాట, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నాకు చాలా నొప్పి లేస్తుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు అని అంటే, వాళ్ళ ఇంట్లో ఒక డాక్టరు ఒక నర్సు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు ఏమన్నారంటే, ఏం కాదులే చిన్న తలనొప్పే కదా అని అనుకున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు, తెలియదు అలా అవుతుందని, కానీ ఎప్పుడైతే కింద పడిపోయి కొలాప్స్ అయిపోయాడో అంతే, ఇంకా ఎమ్మటే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత పైపులను వేసేసారు హాస్పిటల్లో, అలాగా ఒక వారం రోజులు ఉంచారు, ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. ఏం జరిగింది అని అంటే, ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరిగింది, తలలోపల బ్లీడింగ్ అనేది జరిగింది. సో అట్లా ఇంటిబేషన్లో కొద్ది రోజులు వెంటిలేటర్ల మీద ఉంచిన తర్వాత ఐసీయూ నుంచి మళ్ళీ తిరిగి రాలేదు.
చాలా చాలా ఏడ్చాము, అందరం ఏడ్చాము అప్పుడు. అంటే చూడండి, మనిషి జీవితము ఒక చిన్న సిటీ స్కానో లేకపోతే ఒక ఎంఆర్ఐయో లేకపోతే చెప్పినప్పుడు, కనీసం ఇంట్లో చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అయిపోయేది. కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు నేను గమనిస్తున్నాను, పిల్లలకి ఏమన్నా అయిందంటే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా అయిందంటే వాళ్ళ భార్యకి లేదా భర్తకి ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అయితే ఏం కాదులే, పారాసెటమాల్ వేసుకో, తలనొప్పి తగ్గుద్ది, నువ్వు కొంచెము పెద్ద పెద్ద డాక్టర్లు అయినట్టు మాట్లాడతారు, ఏదో వీళ్ళే మెడిసిన్ చదువు చేసి ఈ టాబ్లెట్ వేసుకో, నువ్వు పడుకో, అది చేసుకో, ఇది చేసుకో, తలనొప్పి పోతా అంటారు. ఏంటండి ఇంత కష్టపడుతున్నాం, ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక సిటీ స్కాన్ లేకపోతే ఒక ఎక్స్రే లేకపోతే కనీసం ఒక డాక్టర్ దగ్గర పోయి చూపించుకునే అంత స్తోమత లేదా ఈరోజు మనకి? ఎందుకు అంత నెగ్లెక్ట్ చేయాలి? చాలామందిని గమనిస్తాను, ఎస్పెషల్గా మన వాళ్ళు అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఏం కాదులే, తర్వాత చూద్దాంలే, ఏ చిన్న నొప్పేలే అంటారు. కానీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి, మనకు తెలీదు లోపల ఏం జరుగుతుందో, మనకు తెలీదు. మనం డాక్టర్లం కాదు, మనం నర్సులం కాదు, మనకు మెడికల్ నాలెడ్జ్ లేదు. నెగ్లెక్ట్ చేయొద్దు. అలా నొప్పి లేస్తుందని ఇంట్లో ఒకడు ఏడుస్తూ కూర్చున్నా కూడా ఏం కాదులే అని పెద్ద డాక్టర్లాగా ఫోజులు కొట్టద్దు. మనం తీసుకొని పోవాలా? చచ్చిపోయిన తర్వాత ఓ బోర్ 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 మాని ఆడతారు. ఎందుకండి చచ్చిపోయిన తర్వాత ఏడ్చేది? చాలా కుటుంబాల్లో ఇప్పుడు జరిగేది అంతే. నెగ్లిజెన్స్, ప్యూర్లీ నెగ్లిజెన్స్. ఎవరైనా చెప్తే అర్థం చేసుకోరు. అలా చేయొద్దండి, దయచేసి చెప్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి బాధ అనిపించడం, నొప్పి అనిపించడం, హాస్పిటల్ తీసుకెళ్ళి పోవాలి లేకపోతే హాస్పిటల్ పోవాలి. అంతేలే కానీ ఏదో డాక్టరేట్లో గోల్డ్ మెడల్ అంటూ మెడికల్ ఫీల్డ్లో గోల్డ్ మెడలిస్ట్గా మనం బిహేవ్ చేస్తాం చాలాసార్లు. మళ్ళీ ఫార్మసీలో ఇది చాలా నేరం, ఇది చాలా నేరం. ఫార్మసీలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టాన రాజ్యంగా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా టాబ్లెట్లు వేసుకొని కొనుక్కొని తినడం అనేది ఓవర్ ద కౌంటర్ ఉంటుంది. దాన్ని అది అసలు మంచిది కానే కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనం మందులు వేసుకోవడానికి మన ఇష్టం కాదు. అదే పొలంలో ఒక మందు కొట్టడానికి, కలుపు తీయడానికి ఒక మందు కొట్టడానికి, పురుగు పోవడానికి ఒక మందు కొట్టడానికి ఎవడికి చెప్పకుండా తీసుకుంటారా అండి? తీసుకోరు. పక్కింటోడిని, ఎదురింటోడిని, పక్క పొలంని, వాణ్ణి, వీణ్ణి, అరే పోయినసారి ఏం వేసినా, ఈసారి ఏం చేద్దాము అని 100 సార్లు అడిగి పొలానికి ఒక మందు కొట్టము. అది ఒక మందు ఎంత? పొలంలో వేసి ఒక మందు ఎంత అండి? 1000 రూపాయలు ఒక డబ్బా. రెండు పొలానికి మందుకి అంతంత ఖర్చు పెడతాము. ఇంట్లో వాళ్ళ కోసము, ఒక ప్రాణం కోసము, మన వారి కోసం ఆ మాత్రం మనం పెట్టకపోతే ఎలాగండి? అంత నిర్లక్ష్యం ఎందుకు మనకి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ప్రాణాలు మనం పోస్తలేము. మనం కనీసం కాపాడుకోవాలి, దేవుడిచ్చిన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు అనుకుంటే, నువ్వు కావాలనుకుంటే మనం చేసుకున్న ప్రాణాలు కాదు ఇవి. కాబట్టి మనల్ని నమ్మిన వారి కోసము మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఒక మనిషి ప్రాణాన్ని పొడగొట్టొద్దు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.